దేశం పార్టీ వేదికగా ఇద్దరు నేతల మధ్య సీట్లు కుమ్ములాట మైలవాడ ఏం జరుగుతుంది, మీరు దీన్ని ఎలా చూస్తారు? సామాన్యుడు అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మైలవాడ క్యాండిడేట్గా ప్రకటించారు. ఇవాళ తిరుపతిలో 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్య మెజార్టీతో గెలవబోతున్నారు. దాంట్లో ఇవాళ ఇంతవరకు బొమ్మసారి సుబ్బారావు సీట్లు దేవేనమ్మ సీట్లు తెలియదు. మరి దేవేనమ్మ చెప్పినట్లు 100 కోట్లు కొట్టిన వసంత కృష్ణప్రసాద్ సీట్ వస్తుందో తెలియదు. మేము చెప్పలే 100 కోట్లు కొట్టాడు కృష్ణప్రసాద్. ఎవరు చెప్పారు? దేవేనమ్మ చెప్పాడు. దేవేనమ్మ ఏం చెప్పాడు? వసంత కృష్ణప్రసాద్ని మైలవరం వీరప్పన అన్నాడు లేదా? అట్లాగే మట్టి తవ్వుకుంటున్నాడు అన్నాడు, బూడిది తవ్వుకుంటున్నాడు అన్నాడు, ఇసుక తవ్వుకుంటున్నాడు అన్నాడు, 100 కోట్లు అభివృద్ధి చేశాడు అన్నాడు. అట్లాగే 100 కోట్లు ఈ సఫిషియెంట్ డబ్బుతో 100 కోట్లు తీసుకుని చంద్రబాబు బీచ్ టికెట్ కొట్టుకున్నాను అని చెప్పాడు. ఇవాళ అట్లాగే ఇప్పుడు నిజమైంది కదా, అంటే నిజంగా అభివృద్ధి చేసి 100 కోట్లు పెట్టి టికెట్ కొట్టుకుని మళ్ళీ ఇక్కడ వస్తామని వసంత కృష్ణప్రసాద్ ప్రయత్నిస్తున్నాడు. ఇంతవరకు సీటు కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో టీడీపీ ఉంది. అది వాళ్ళ పార్టీ యొక్క దుస్థితి, అది పరిస్థితి. సార్ గతంలో మీరు విజయవాడ ప్రజలు నాకు 3 లక్షలో గెలిపిస్తారా? చంద్రబాబు వచ్చి ఉంచుంటే నన్ను విజయవాడ ప్రజలు 3 లక్షలో గెలిపిస్తారు. చూశాను కదా 2019లో ఆయన పనికిమాలి కొడుకు లోకేష్ పక్కన మంగళగిరి నుంచి ఓడిపోయాడు. ఆఫ్టర్ ఆల్ అతను నా ముందు ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతున్నాడు. కొడుకునే గెలిపించుకోలేకపోయాడు ముందు ఆ రోజు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నుండి. ఇవాళ ఏం చేస్తాడు? అందుకే ఆయన్నే రమ్మను. ఆయన వస్తే 3 లక్షల మెజార్టీతో నేను గెలుస్తున్నాను, విజయవాడ ప్రజలు గెలిపించుకోవడం రెడీగా. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.